ఎవడి లైఫ్ వాడి చేతుల్లోనే ఉండింది, కానీ నేను పక్కనుడి లైఫ్ నా చేతుల్లోకి లాక్కున్నాను. దాన్ని పట్టించుకోకుండా పడేసినా పర్వాలేదేమో, కానీ దాన్ని ఊపిరాడకుండా నా చేతితోనే చంపేశాను. బీటెక్ అందరికీ ఓ కళ. ఆ కళను నిజం చేసుకోవడమే అందరి ఆశ. కానీ ఆ ఆశ నిజం కాకుండానే ఎన్నో జీవితాలు చెదిరిపోతున్నాయి. ఏ మామ ఏంటి సంగతులు? నా దగ్గరే ఉంటారా? నీ దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర ఉంటారా? ఎఫ్జెడ్ బైక్ ఉంది, ఆ బైక్ వేసుకొని ఫేస్బుక్ లో ఫోటోలు పెడితే వంద లైక్లు, ఆ లైక్లు చూసి 10 మంది అమ్మాయిలు ఫాలోయింగ్లు, ఆ అమ్మాయిలు ఎక్కడ వీడి చేతులు కందిపోతాయని రికార్డ్ రైటింగ్లు. సరేరా, షర్ట్ మార్చుకొని వస్తాను. ఏంట్రా బాబు, కలర్ ఏం రావట్లేదు? టైం ఏంట్రా? టైం ఒకసారి చూడండి. అయిపోయింది, వచ్చేస్తారులే. బా ఎవరో వస్తున్నట్టు ఉన్నారు. ఎవరు కనిపించట్లేదు. వస్తున్నారా? వస్తున్నారు. అరే మామ, నీళ్ళు ఎవరు వచ్చిందిరా? హాయ్ రమ్య, ఏంటసలు నన్ను పట్టించుకోవడమే మానేసావు? నీకు అసలు సిగ్గులేదా? ఎందుకు ఇలా నా వెంట పడుతున్నావు? ఒకసారి నీ గురించి హెచ్ఓడికి చెప్పాను, వినలేదు. మళ్ళీ మీ ఇంటికి వచ్చి మీ పేరెంట్స్కి కంప్లైంట్ చేశాను, అయినా వినలేదు. ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? నేను లవ్ చేస్తున్నాను. నిజంగా ప్రేమించేవాడివైతే ఇలా వెంట పడు, అర్థం చేసుకుంటావు. ఆపే నీ నాటకాలు. నీతో మాట్లాడమే వేస్ట్. ఏ మామ ఏమైందిరా? టార్చర్ పెట్టానంటరా? టార్చర్ ఏంట్రా? ఏంటరా ఇప్పుడు చూపెడతారంట టార్చర్ ఏంటో? అరే జూనియర్ చూడంట్రా, టార్చర్ అంట టార్చర్. రే మామ, అదిగోరా జూనియర్. రే చిన్న దారా. రే తమ్ముడు నిన్నే రా వస్తున్నాడరా. రే రే రా, తొందరరా, రా పరిగెత్తరా, రామ్మా, దా దా అమ్మా, చిన్న దా 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 చిన్న దా, వచ్చాడరా. ఎవడైనా ఉన్నాడా తమ్ముడు? ఫ్రెషా? కాలేజీ కిందకి వచ్చా? చదువుకోవడానికి. అంటే కాలేజ్ నీకు చదువు నేర్పిస్తుందనేక నీకన్నా ముందు మాకు నేర్పించింది, మాకన్నా ముందు మా సీనియర్స్కి నేర్పించింది. అంటే కాలేజీని యాక్సెప్ట్ చేసింది, నీకన్నా ముందు మమ్మల్ని యాక్సెప్ట్ చేసింది, మాకన్నా ముందు మా సీనియర్స్ని యాక్సెప్ట్ చేసింది. అంటే నీకన్నా కాలేజ్ మీద ఎక్కువ రేట్స్ మాకున్నాయి, మేము ఏది చెప్తే అది నువ్వు చెయ్యాలి. అర్థమైందా? అదే ఇప్పుడు నేను ఏది చెప్తే చేస్తావుగా. ఓకే, అక్కడ అమ్మాయి కనబడుతుందా? వెళ్ళి అమ్మాయికి ప్రపోజ్ చేయరా. ఎల్రా వెళ్ళి చెయ్యరా. రే ఏంట్రా ఇది? ఓ ఇది కావాలంట? వెళ్ళి అమ్మాయి ప్రపోజ్ చేయరా. ఏ ఎల్రా, ఏ ఎల్లుబే, అరే వెళ్ళరా, అరే వెళ్ళరా రే. ఏ ఎలా హే ఎలా, త్వరగా వెళ్ళరా, స్లిప్ వద్దా, ఎలా ఎలా హే ఎలా, త్వరగా వెళ్ళరా. స్లిప్ వద్దా, ఎలా? ఏమండి మీ పేరు చెప్తారా? నీకెందుకు? సీనియర్ అని వాళ్ళు కనుక్కోమన్నారండి. అర్థమైన వాళ్ళు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళు మీకు ప్రపోజ్ చేయమన్నారండి. పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కువ, ప్రిన్సిపల్ సార్ కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. సిగ్గులేదా? నీ పని ఇలా కాదు, రేపు చెప్తా. Thank you.
కావాలా తీసుకురా అదంటరా క్యాంటీన్కి వెళ్దాం ఈ ఒక్క క్షణం నా జీవితం మొత్తాన్ని ఇలా నిర్ణయిస్తుంది అనుకోలేదు ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది అనుకున్న నా లైఫ్ ఇకపై అలా ఉండదని నాకు ఇప్పుడే అర్థమైంది ఏంటయ్యా ఏం చేసావు నేను వీళ్ళ చెల్లిని ఏడిపించావు అంట ఎందుకు అలా చేసావు నీ పేరెంట్స్ నిన్ను కాలేజీలో చేర్పించిన దేనికి బాగా చదువుకుని కాలేజీకి మంచి పేరు తెస్తావని ఇలాంటివన్నీ కాలేజీలో జరగకూడదు ఇది క్రిమినల్ యాక్టివిటీ దెర్ ఇస్ నో రోల్ ఫర్ క్రిమినల్స్ దిస్ కాలేజ్ ఈజ్ మైండ్ ఫర్ ఓన్లీ స్టూడెంట్స్ ప్లీజ్ ఫర్గెట్ అబౌట్ యువర్ అడ్మిషన్ ఈజ్ క్యాన్సల్డ్ యు ప్లీజ్ లీవ్ ప్రియమైన అమ్మా నాన్నలకు అన్నయ్యకు నేను చేసింది తప్పు కావచ్చు కానీ నాకు ఇంకో దారి కనిపించలేదు దీనికి కారణం మా సీనియర్ది కాదు వాళ్ళ పద్ధతికి అలవాటు పడలేని నా మనస్తత్వానిది నా లైఫ్ లాగా వారి లైఫ్ కానివ్వకండి ప్లీజ్ నిన్న వాడు అదే ట్రైన్ ఎక్కొచ్చారు కానీ వాడికి తెలియదు అదే ట్రైన్ కింద పడి మీరు చచ్చిపోతాడని ఆ లెటర్లో నీ జీవితం గురించి ఆలోచించాడు కానీ వాడి జీవితం గురించి ఆలోచించలేకపోయాడు నిన్నటి వరకు వాడాడు నీకు తెలియదు నువ్వెవరో వాడికి తెలియదు కాలేజీకి వచ్చాడు చదువుకుందాం అనుకున్నాడు మాలో ఎన్నో ఆశలు లేపాడు కానీ ఏది ఇలానే మీ ఫ్యామిలీలో ఓడి జరిగితే ఇలానే యాక్సెప్ట్ చేస్తావా మారండి కదా మారండి రూపాయల కన్నా రూపం గొప్పది వేల కన్నా వినయం గొప్పది లక్షల కన్నా లక్షణం గొప్పది కోట్ల కన్నా కొనలేని మన విద్యార్థి జీవితం గొప్పది అలాంటి జీవితాన్ని ర్యాగింగ్తో నాశనం చేయొద్దు